తొమ్మిది సంవత్సరాల నుంచి కనసన్నల్లో దోసుకొని ఈరోజు దోసుకున్న దాంట్లో దాసుకున్న దాంట్లో నీకు వాటా ఇచ్చినప్పుడు పంచాయి లేదు కానీ రాజకీయ వాటా అడిగినప్పుడు ఈరోజు తొమ్మిది సంవత్సరాల క్రితము పెట్టాల్సిన కేసులను నీకు సిగ్గు లజ్జ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈరోజు పోలీస్ అధికారులకు ఏమైనా జీవు నెత్తురుంటే తొమ్మిది సంవత్సరాల క్రితము జరిగిన విషయాలను దరఖాస్తులు తీసుకొని పిలిచి కేసులు పెడుతున్నారు ఇది అవునా కాదా తొమ్మిది సంవత్సరాల నుంచి నిన్నటి వరకు జరిగింది మిల్లులో కేసు ఎప్పుడైందండి ఒక పెట్రోల్ పంపు సంబంధించిన 30 లక్షలకు కారు పెట్టడం ఎప్పుడైంది ఎప్పుడైందో పోలీసులకు తెలుసు దరఖాస్తు ఇస్తే యాక్షన్ తీసుకున్నారా తీసుకోలేదు మరి ఈరోజు జానయ్య చేసే అక్రమాలు ఈరోజు ఈ నయీం నయా నయీం జగదీశ్వర రెడ్డి నాయకత్వంలో గుర్రం సత్యనారాయణ రెడ్డి కన్నా ఎక్కువ చేసిందా గోపగాని వెంకటనారాయణ కన్నా ఎక్కువ చేసిందా ఈరోజు సంజీవ నాయక్ కన్నా ఎక్కువ చేసిందా గండూరు ప్రకాష్ కన్నా ఎక్కువ చేసిందా నిజంగానే సిద్ధసిద్ధి ఉంటే జానయ్య అవినీతి పడడని నువ్వు ఏదైతే ఈరోజు ముద్రేస్తున్నావో వీళ్ళను కూడా తక్షణమే ఈరోజు తక్షణమే వీళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకోవాలి లేనట్టయితే ఏంది నీ భాగస్వామ్యం ఉంది నువ్వు ఎంతసేపటికి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు చట్టాన్ని ఈరోజు చుట్టంగా మార్చుకొని చేతుల్లోకి తీసుకొని అక్రమ ప్రశ్నించిన వాడిని అక్రమ కేసులు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు కేసులు పెట్టడం అంటే నువ్వు ఇన్ని రోజులు గడ్డి బీకినావా అంటున్నా జానయ్య అక్రమాలలో నీకు భాగస్వామ్యం లేకుంటే 9 సంవత్సరాలు ఎందుకు ఆగినావు అని నేను అనుకుంటున్నా వీళ్ళ మీద కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి ఈ దండుపాన ముఠ నయా నయీం ముఠాగా మారిన జగదీశ్వర రెడ్డి ముఠా మీద ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ శివనాయక్ కానీ రౌతు నరసింహారావు కానీ గోపగాని వెంకటనారాయణ కానీ బైరు దుర్గయ్య కానీ బైరు వెంకన్న కానీ ఈరోజు గోపగాని వెంకటనారాయణ అనే వ్యక్తి గతంలో దామోదర్ రెడ్డి దండుపాన ముఠాలో మూడో వ్యక్తి నెంబర్ 1 2 3 ఇద్దరు 1 2 అనేక సందర్భాల్లో చెప్పినాను ఎవరైనా ఈయన మూడో ఆయనే ఈయన ఈరోజు కాలేజీలో అడ్మిషన్లు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ను కోట్లాది రూపాయలను ఈరోజు మంత్రి రికమెండేషన్ మీదనే దోపిడీ చేస్తుంటే ఈరోజు నువ్వు ఇంటెలిజెన్స్ లేదా ఏం చేస్తున్నావని నేను అడుగుతున్నా ఎందుకు ఎవరైతే గండూరి ప్రకాష్ ఇక్కడ సౌదర చెరుక్కాడ ప్రభుత్వ భూమిని ఎన్ని ప్లాట్లు ఆక్యుపై చేసిందో అందరికీ తెలుసు రెండోది కలెక్టర్ కార్యాలయము దగ్గర మీ కాలనీ దగ్గర ఎన్ని గజాలు 1000 గజాల భూమిని నానాకు అడ్డంగా నిర్మాణం చేసింది వాస్తవం కాదా రెండోది గండూరు ప్రకాష్ బావ మూసి కెనాల్ను మార్కెట్ రోడ్ పోయే దగ్గర మరి ఆక్యుపై చేసి షట్టర్ చేసింది వాస్తవం కాదా రెండోది సూర్యాపేట పట్టణంలో ఆయనకు 10 బిల్డింగ్లు ఉన్నాయి 10 ఏదైతే ఎస్ఎఫ్టీ ప్రకారంగా పడాల్సిన ఇంటి పన్ను కన్నా 100,000 రూపాయలు కట్టాల్సిన ఏదైతే ఉంటే 50,000 చేసి ఈరోజు కొనసాగుతుంది ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ కానీ నువ్వు కానీ గడ్డి బీక్తున్నావు అని మూడోది లక్ష్మి ఉర్లుగొండలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ భూములను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు సంబంధించిన అవశేషాలు పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళను ఐడెంటిఫై చేసిన దగ్గర 8 ఎకరాలను దేవుని భూమిని ఈరోజు కాజేసింది వాస్తవం కాదు అంటే ఈరోజు
ఈ దండుపాలెం ముఠాలో గండూరు ప్రకాష్, గొట్టేటి సైదులు, భాష రౌత్ నరసింహరావు, జీవన్ రెడ్డి, గుర్రం సత్యనారాయణ రెడ్డి, గోపగాని వెంకటనారాయణ, బైరు దుర్గయ్య, బైరు వెంకన్న, మరి ఈరోజు సంజీవ నాయక్, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ దండుపాలెం ముఠా, దామోదర్ రెడ్డి ముఠా 100 కోట్ల రూపాయల మరి అక్రమార్జన చేసి